ఫోన్ నంబర్లో 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయి? డీజిల్ బైక్స్ ఎందుకు తయారు చేయరు? ప్రపంచ బ్యాంకుకు డబ్బులు ఎలా వస్తాయి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 1, పీతల రక్తం లీటర్ 12 లక్షల పైనే. అవును, నువ్వు విన్నది నిజమే. ఎందుకంటే ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత అది సేఫా కాదా అనేది పీతల రక్తంతో టెస్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుందట. అందుకే వీటి రక్తం మార్కెట్లో లీటరు 12 లక్షల పైగా పలుకుతుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే వీటి రక్తం బ్లూ కలర్లో ఉంటుంది, అందుకే దీన్ని బ్లూ గోల్డ్ అంటారు. ఈ రక్తానికి వరల్డ్ వైడ్ గా మెడికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, బియ్యపు గింజంత కంప్యూటర్. వేల సందుల్లో దాచిపెట్టగల అతి చిన్న కంప్యూటర్ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ సైంటిస్టులు డెవలప్ చేశారు. బియ్యపు గింజ కంటే చిన్నగా 0.3 mm పొడవుతో ఉండే ఇందులో ర్యామ్, ఫోటోవోల్టిక్ సెల్స్, వైర్లెస్ ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్ ఉన్నాయి. ఉష్ణోగ్రతలోని 1 డిగ్రీ సెల్సియస్ వంటి స్వల్ప తేడాను ఇది గుర్తించగలదని, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎంతో యూజ్ అవుతుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, టీవీ రిమోట్ చాలా డేంజర్. టీవీని ఆపరేట్ చేయడం కోసం వాడే రిమోట్ చాలా డేంజర్ అని ఒక రీసెర్చ్లో తేలింది. ఎందుకో చెప్పనా, టాయిలెట్ కన్నా ఇది 20 రెట్లు మురిగ్గా ఉంటుందట. బెడ్రూమ్లోని కార్పెట్, లివింగ్ రూమ్లోని కార్పెట్, టాయిలెట్ సీట్ కవర్ కన్నా ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా రిమోట్ మీద ఉంటుందట. రిమోట్ మీద మురికి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చిన్నపిల్లలు, పెద్దలు వాడితే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రీసెర్చర్స్ తెలిసారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఇలాంటివి తెలుసుకున్నప్పుడు నిజమే అనిపిస్తుంటుంది. మ్యాటర్ ఏంటంటే చైనాలోని ఇన్విస్ డిఫెన్స్, అలాగే వ్యూహాన్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు ఇన్విజిబిలిటీ కోట్ పేరుతో ఒక డ్రెస్ తయారు చేశారు. దాని స్పెషల్ ఏంటంటే ఇది శరీరాన్ని దాచిపెట్టడమే కాదు, కెమెరాకు కనిపించకుండా మాయం చేసేస్తుంది. ఆ కోట్ వేసుకుంటే సీసీ కెమెరాకు కూడా కనిపెట్టలేదు. మూవీస్లో ఆత్మను చూపించినట్లుగా మనిషి శరీరం లోపల నుంచి వెనకాల ఉన్నవి కూడా కనిపిస్తుంటాయన్నమాట, కానీ మనిషి మాత్రం కనిపించడు. దీని ఖర్చు కూడా చాలా తక్కువేనని అక్కడ మీడియా చెబుతుంది. రాత్రి పగలు ఎప్పుడైనా ఈ కోట్ని వేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫోన్ నెంబర్లో 10 అంకెలే ఎందుకు? మన దేశంలో అందరి మొబైల్ నెంబర్లో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే అంకెల సంఖ్య. ఎవరి మొబైల్ నెంబర్లో అయినా 10 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఇంతకీ 10 అంకెలు మాత్రమే ఉండటం వెనక కారణం ఏమై ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత్ టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఇండియా పాపులేషన్ 1000 కోట్లకు చేరినా ఈ 10 నెంబర్లు పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 2 బుక్స్ 2 బ్యాగ్స్ ఉన్నాయనుకుందాం. అందులో 2 బ్లూ, మరో 2 రెడ్ అనుకుందాం. ఇప్పుడు మీరు వాటిని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటే 2 × 2 = 4, అంటే 4 విధాలుగా అమర్చే వీలుంది. ఫోన్ నెంబర్లో 10 డిజిట్స్ పెట్టడం కూడా అలాంటిదే. 10 డిజిట్స్ ఉండటం వల్ల 10 డిజిట్స్తో 1000 కోట్ల రకాల ఫోన్ నెంబర్లు సృష్టించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, డీజిల్ బైక్స్ ఎందుకు తయారు చేయరు? మనం రోజు వాడే బైక్ పెట్రోల్తోనే నడుస్తుంది. పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. అయితే డీజిల్తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని మీలో చాలామంది ఆలోచించే ఉంటారు. అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. డీజిల్ ఇంజిన్ చాలా కాస్ట్లీ, అంతేకాకుండా డీజిల్ ఇంజిన్లో వైబ్రేషన్స్ అండ్ సౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీన్ని హ్యాండిల్ చేయలేవు. డీజిల్కు పెద్ద ఇంజిన్ అవసరం, ఇది బైక్ సెట్ అవ్వదు. అంతేకాకుండా దీనిలో ఎక్కువ గాలిని పంపడానికి ఖరీదైన టర్బో ఛార్జర్ లేదా సూపర్ ఛార్జర్ అవసరం. సో ఈ రీజన్స్ వల్లే డీజిల్ బైక్ తయారు చేయరు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎర్రర్ 403 503 అని కొన్ని నెంబర్స్ కనబడుతుంటాయి. అయితే అవి ఎందుకు వస్తాయి? వాటికి ఏమైనా అర్థం ఉందా అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది కదా. ఎస్, వాటికి అర్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు మీ స్క్రీన్పై 401 వచ్చినట్లయితే ఆ సైట్కు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉందని అర్థం. వాటిని కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఇది రాదు. ఇక 403 వస్తే మీరు ఆ సైట్ ఓపెన్ చేసేందుకు ఎలో లేదని అర్థం. ఇక 500 అనేది సర్వర్ సైడ్ మెసేజ్, HT యాక్సిస్, PHP ఫైల్స్, డేటాబేస్ ఫోల్డర్స్ పొరపాటుగా సేవ్ అయితే ఈ ఎర్రర్ వస్తుంది. అలాగే 503 కూడా సర్వర్ సైడ్ మెసేజే. సర్వర్పై ఓవర్లోడ్ పడి సర్వర్ పనిచేయడం మానేసినప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇండియన్ ప్రెసిడెంట్, మిలిటరీ సీనియర్ ఆఫీసర్స్ చనిపోయినప్పుడు గాల్లోకి 21 సార్లు కాల్పులు జరుపుతారు. దీన్నే 21 తుపాకీ వందనాలు సమర్పించడం అంటారు. 3 ఫోర్సెస్లో పనిచేసిన సుపీరియర్ ఆఫీసర్స్ మరణిస్తే 17 తుపాకీ వందనాలు సమర్పిస్తారు. మాజీ మంత్రులు, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి దేశవ్యాప్తంగా డీప్ కాండోలెన్స్ డే అనౌన్స్ చేయడం, దేశమంతటా సెలవు ప్రకటించడం వంటివి చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచ బ్యాంకుకు డబ్బులు ఎలా వస్తాయి? జనరల్గా మనం సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచుకుంటాం. ఆ డబ్బులను బ్యాంక్స్ వేరే సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తుంది. వాటి ద్వారా బ్యాంకుకు డబ్బులు వస్తుంటాయి. మరి మనం వరల్డ్ బ్యాంకులో డబ్బులు దాచుకోలేం కదా, మరి దానికి డబ్బులు ఎలా వస్తాయి? సాధారణ బ్యాంకులకు ఏ విధంగా అయితే డబ్బులు వస్తాయో అదేవిధంగా వరల్డ్ బ్యాంకు కూడా డబ్బులు వస్తుంటాయి. అది ఏ విధంగా వస్తాయంటే, 1, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన అప్పుల మీద వడ్డీల రూపంలో ఆదాయాన్ని తెచ్చుకుంటుంది. 2, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి చేస్తుంది.
మూడు ఓల్డ్ బ్యాంక్ లోని మెంబర్స్ అయిన దేశాలు చెల్లించిన ఫీజుల నుంచి కొంత ఆదాయం వస్తుంది. నాలుగు బాండ్స్ ని అనౌన్స్ చేయడం ద్వారా కొన్ని ఫండ్స్ సేకరిస్తుంది. ఐదు అంతే కాకుండా అమెరికా వంటి సంపన్న దేశాలు కూడా చందాలు కూడా ఇస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, అప్పుడప్పుడు మనలో చాలా మంది పర్స్ మర్చిపోవడమో లేదా జేబుల్లోని డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళడమో చేస్తుంటాము. ఆ టైంలో ఏముందిలే అనుకొని ఫోన్ పౌచ్ లో వెనకాల డబ్బులు పెడతాము. నాలాగా మీరు కూడా చేస్తారా కామెంట్ చేయండి. ఈ పని అయితే కొంతమందికి ఇక అలవాటు అవుతుంది, కానీ దీనిలో చాలా ప్రమాదం ఉంది. ఎక్కువసేపు కాల్ మాట్లాడినా చాటింగ్ చేసినా గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్కడం చూసే ఉంటారు. ఫోన్ వాడటం ఆపేసిన కాసేపటికి హీట్ బయటకు వెళ్ళి ఫోన్ నార్మల్ గా మారుతుంది. అయితే ఫోన్ పౌచ్ లో కరెన్సీ నోట్స్ ఈ హీట్ ని బయట వెళ్లకుండా చేస్తున్నాయట. దీనివల్ల ఫోన్ ఎక్కువగా హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జర జాగ్రత్త మరి, చూసుకోండి అలవాటైన వాళ్ళు.